జగన్ గారు ఆవేదన వినిపిస్తుంది అనుకోవాలి. ఇవాళ విజయనగరంలో ఆయన ప్రసంగిస్తూ చివరి నిమిషంలో ఆయన మాట్లాడిన మాటలు, రాక్షసులతో యుద్ధం చేస్తున్నావు అని. అంటే ఈ దాడులు ఇవన్నీ ఉద్దేశించి, అంటే ఆయన క్లియర్గా డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది, రాక్షసులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే గత ప్రభుత్వాల్లో, గత ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల మీద కానీ, ఎంపీల మీద కానీ, మంత్రులు కానీ ఈ తరహా దాడులు జరిగినది మనం ఎప్పుడూ చూడలేదు. అంటే ఎంత దారుణంగా ఆపేసి పగలు మధ్యాహ్నం అర్ధరాత్రి అనే తేడా లేకుండా దాడులు జరిగిన సందర్భం చూడలేదు. అదే ఇక్కడ ఎంత అదే అంటుంది, ఇంతకుముందు ప్రతిపక్షం కొట్టారని ఎక్కడా లేదు. ఇప్పుడు నందిగం సురేష్ నోట్లో తుపాకీ పెట్టి కాల్చబోయినటువంటి పరిస్థితి, వాళ్ళ ఆవిడ్ని ఎంత దుర్భాషలాడారు, ఆరాడు అది చూసాం. ఇవాళ ఇదే చూస్తున్నాం, ఇక్కడ తేడా. అంటే రాక్షసులుగా వీళ్ళకి వీళ్ళు చిత్రీకరించబడుతున్నారా, అది ప్రజలు గమనిస్తున్నారని వీళ్ళు అనుకోవట్లేదా? అంటే ఆవేదన వ్యక్తం చేయడం ఇప్పుడు సీఎం చేసింది. ఒరిజినల్గా ఇక్కడ ఏమవుతున్నదంటే, ఈ మొత్తం ఇన్సిడెంట్లో అన్యాయంగా అమాయకులు బలవుతారు. ఇప్పుడు కేసులు ఇవాళ బస్సులో కొంతమంది రైతులు పట్టుకుపోతారు, వాళ్ళు 15-20 మంది ఉంటారు, వీళ్ళు 10 మంది గొడవ చేస్తారు, ఈ 10 మంది మూలంగా 30 మంది మీద కేసు అవుతుంది. ఇప్పుడు అసలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులలో బోలెడంత మంది మీద కేసులు అవుతున్నాయి. ఇప్పుడు అవును కేసులు అవుతున్నాయి. ఏంటి ఈ ప్రొవొకేషన్? ఈ 3-4 ముందుండేసేసి వెనక నుండి తోసేసి వాళ్ళని పెడుతున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటి? అదిగో దుర్మార్గం అని అనుకోవాలని. కరెక్టే, అసలు ఆ దాన్ని హైజాక్ చేసి ఎందుకు వీళ్ళు నాశనం చేస్తున్నారు వాళ్ళ జీవితాన్ని? ఇప్పుడు వాళ్ళ పిల్లలు, వాళ్ళ కోర్టు కేసులు ఫేస్ చేస్తే వాళ్ళ బతుకు ఏమైపోతుంది రేపు పొద్దున? వాళ్ళు భయపడేది అదే కదా, ఆ భయంతోనే కదా మన డ్రోన్ కెమెరాలని ఇవన్నీ అడ్డుకోవడం. ఆ డ్రోన్ కెమెరాతో షూట్ చేసి ఎక్కడ గొడవలు అవుతుంటే వాళ్ళ తర్వాత ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఇది? నిజంగా గొడవలు చేసి ఎవడే చేస్తున్నారు. అవును, ఎవరికి డ్రోన్ తో ప్రాబ్లం? బాత్రూమ్ నిజంగా తీస్తారా డ్రోన్? బాత్రూమ్ లోపలికి వెళ్తుందా డ్రోన్? అదే కదా. అదేమంటే పైన ఓపెన్ గా ఎక్కడ ఉంది? ఓపెన్ గా ఎక్కడ ఎక్కడ ఉంది? అక్కడ ఈ మెయిన్ రోడ్ల మీద ఓపెన్ బాత్రూమ్లు ఎక్కడ? లోపల ఎక్కడన్నా ఉంటే పాకల దగ్గర ఉండాలి. అక్కడ ఏమైనా ఉందా ఆ ఏరియా? అటుకుపోయిందా? రాజధాని రోడ్ల మీద తీస్తుంటే ఇళ్లలో తీస్తున్నారు, పగల పడతారు. ఎంతకాలం పాటు ఇట్లాగా? ఇప్పుడు దానివల్ల ఏమైంది? కొంతమంది ఇప్పుడు అక్కడ కూడా ఏమంటారు, 30-40 మంది ఉంటారు, ఎవడో ఒకడు దాంట్లో ఆ టైంకి ఏదో పిచ్చి పని చేసిన వాడు ఉంటాడు, వాడు వాడిది కవర్ చేసుకోవడానికి కొట్టండి 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 అంటే 40 మంది 4 చేతులు పడతాయి. పడిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? 40 మంది మీద కేసు అవుతుంది కదా. ఇప్పుడు కనీసం ఈ మధ్య కాలంలో ఆ ఏరియాలో 1000-1500 కేసులు పడి ఉంటాయి, 2000-3000 వేసుకోవచ్చు కేసులు. అన్నీ కూడా ఎఫ్ఐఆర్లు అవుతాయి, ఛార్జ్ షీట్లు అవుతాయి, రేపు పొద్దున సాక్ష్యాలు కూడా కనబడిసేస్తున్నాయి. వీడియో రూపంలో మళ్ళీ సాక్ష్యాలు ఈ కనబడిన తర్వాత అసాల్ట్ కేసు పెడతారు, 370 ఇక్కడ 307 పెడతారు, అటెంప్ట్ మర్డర్, లేకపోతే కొన్ని ఎస్సీ కేసులు అవుతున్నాయి. ఇవన్నీ రేపు పొద్దున వీళ్ళు కోర్టుల చుట్టూ తిరగాలి, భూమి ఇచ్చి కోర్టుల చుట్టూ తిరగాల్సింది రైతు. ఈ మధ్యలో ప్రజల నుండి విరాళాలు సేకరించి దాంతో జలసా చేసుకుంటున్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెచ్చగొడుతున్నారు. వాళ్ళు 10 మందో 15 మందో వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. నష్టపోయేది ఎవరు? రైతు. అతని భూమి అతనికి రాని ఎట్లా? అతని వ్యవహారం అతను నడుచుకునే ఎట్లా? ఇప్పుడు నువ్వు అతను అనుకున్నది ఒక మహానగరం వద్దు అనుకున్నాడు హైదరాబాద్. హైదరాబాద్ బదులు బెదవాడలాగానే ఉంటుందిగా, వదిలిపెడితే అక్కడ నడవనీయాలి కదా నువ్వు ఏదైనా పని. తర్వాత నేను వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని మహానగరం తయారు చేస్తానని హామీ. నువ్వు వైజాగ్లో ఉన్నదాన్ని వెనక్కి తెచ్చేస్తాను, కర్నూలు కైకొట్టు పోనీను ఈ రెండింటిని ఆపేస్తాం, మొత్తం వెనక్కి తెస్తామని నువ్వు హామీ. ఇదే కదా ప్రజాస్వామ్యంలో ఉండేటువంటిది. అంతేగాని ప్రభుత్వం నడవడానికి లేదు, నేను చెప్తే నడవాలి, నేను చెప్పబోతే నడవనీయనంటే ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏమవుతుంది? ఓహో, ఒకవేళ గవర్నమెంట్ అక్కడి నుంచి పాలన చేసినా జగన్ బతకనీరు ఇళ్ళు అనే ఫీలింగ్ మిగతా ప్రాంతాలకు నువ్వు ఇస్తున్నావు కదా. ఇక్కడ సింపతి వస్తుందా? దీనివల్ల సింపతి పోతుందా? మొదట వాళ్ళ మీద అయ్యో పాపం రైతులు అనే ఆవేదన, ఆ రైతులనే పాపం అనే స్టేజ్ నుంచి అక్కడ ఎవరిని తిరగనీరంట, ఎవరిని బతకనీరంట, ఈయన గవర్నమెంట్ కూడా తిరగనీరంట. అంటే ఎవడు తిరగనీయని చోట అంటే వీళ్ళు చెప్పినట్టు నడుచుకుంటేనే అక్కడ ముఖ్యమంత్రి ఉండాలి అంటే అట్లాంటి చోట రాజధాని ఉంటుంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైయో, కోల్కతాను ఇట్లాంటి చోట ఎవరో నలుగురికి నిరసన నచ్చనటువంటి వాళ్ళు, వాళ్ళు ప్రభుత్వాలని స్టాల్ చేసేసి ఎమ్మెల్యేలని ఎంపీలని కొట్టేస్తానంటే ఒప్పుకుంటారా? ఎక్కడన్నా అసలు అట్లా జరుగుతాయా? ఇక్కడ జరుగుతూ ఉంటే దానికి పర్యవసానం ఏంటి? ఎక్కడికి వెళ్తుంది ఇది? నిప్పు రాజేసి వదిలేసి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎందుకు చేతులు కట్టుకుని చూస్తా కూర్చుంటుంది జరుగుతున్న బొమ్మలాటని? ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది? ఎందుకు ఖండించట్లేదు? లేదు, వాళ్ళు రాజేయట్లేదు, తోడు ఉంటున్నారు. అంటే ఫస్ట్ రాజేసింది వాళ్ళే కదా, తోడు ఉంటున్నారు. అవును, తోడు. ఉద్యమం బలహీనపడినప్పుడల్లా
పతాక శీర్షికల కోసం ఈ గొడవ నడుస్తుంది. ఇప్పుడు ఓ రోజున మొత్తం ఊరంతా తిరిగాం, ఓ రోజున బర్లేస్కి తిరిగాం, ఓ రోజున ర్యాలీ చేసాం, అయిపోయింది. మిగతా చోట్లకి స్ప్రెడ్ చేయాలనుకున్నాం, నడవలేదు. ప్రజా చైతన్య యాత్ర రోజు చేద్దాం అనుకున్న 45 రోజు ఆగింది. మళ్ళీ మధ్యలో 4 రోజులు పోయాక మళ్ళీ ఇప్పుడు అయ్యో కార్యక్రమం నడుస్తున్న తప్పించి అది టెంపో అనేటువంటిది మెయింటెనెన్స్ అంటే ఇంకోటి అప్పుడు మొత్తం వైజాగ్ ఎన్ని చోట్ల వెళ్ళి ఈ చేద్దాం. ఇవన్నీ ఇంపాక్ట్ ఏంటి ఇప్పుడు వీటి పరిణామక్రమం? అంటే నువ్వు అవతల ఉన్న పబ్లిక్ ని కన్విన్స్ చేసుకోవాల్సింది పోయి, ఇక్కడ ఉన్నటువంటి చోట ఫ్లేరప్ చేసుకుంటే దానివల్ల ఒరిగేది ఏంటి? అంటే వాళ్ళ అంత దరిద్ర పాలన అని చెప్పడం రైట్, అది నువ్వు నోటుకు నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు. కానీ ఈ దాడుల వల్ల ఏమవుతుంది అంటే రైతులకు రావాల్సిన సింపతి పోతుంది. ఇప్పుడు రైతులందరూ సొమ్ములు ఉన్నోడు కాదు, రైతుల్లో పేదలు ఉన్నారు, అంటే మినిమం స్టేజ్ ఉన్నటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈ భూమి వస్తేనే బతుకుదల ఉంది. వాళ్ళు 5 ఏళ్ల నుంచి అల్లాడిపోతున్నారు. అందుకే కదా పోరాటం చేస్తారు వాళ్ళు. వాళ్ళ పోరాటాన్ని ఏమో మిస్లీడ్ చేసుకుని నువ్వు వీటి గొడవ చేస్తుంటే ఇప్పుడు వాళ్లే కేసులు పాలవుతారు, వాళ్లే గిలగిల్లాడాల్సి వస్తుంది, తిరగాల్సి వస్తుంది. ఇంకోటి రిజిస్ట్రేషన్ జరగకపోతే వాళ్ళ భూముల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ల్యాండ్ ఇవ్వకపోతే ఏంటి వాళ్ళ పరిస్థితి? వాళ్ళ జీవనోపాధి ఏంటి? వాళ్ళేం పాపం చేశారు? వాళ్ళ పంట ప్రశాంతంగా పండించుకునేటువంటి రైతులు, నా 3 పూట్ల అన్నం తింటూ 4 అన్నం పెట్టినటువంటి రైతులు ఇవాళ వాళ్ళు వచ్చేటప్పటికి ప్రేక్షకులు అవుతున్నారు, లేదా వీళ్ళ ఆటలో పావులు అవుతున్నారు. వాళ్ళు చేసిన తప్పేంటి? ఇక్కడ వాళ్ళ పోరాటం తెలుగుదేశం పార్టీ క్యాస్ట్ చేసుకోవాలని చూసే క్రమంలో పోరాటం స్ఫూర్తి పోతుంది కదా. ఏ రైతు దాడి చేయాలని కోరుకోడు. ఇప్పుడు అదే జరుగుంటే కనుక ఆ రోజున భూసమీకరణ లేకపోతే ఇవ్వనన్నటువంటి వాళ్ళని ఆపినప్పుడు కొట్టాలి కదా. ఆ రోజున కూడా ఎవరు కొట్టలేదే, అసలు రిజిస్ట్రేషన్ లో లేకుండా చేశాం కదా గ్రీన్ జోన్ అని చెప్పి, మరి వాళ్ళు కొట్టాలి కదా. మా ఏరియాలో మీరేమో భూములు కొనేసుకుంటారు, అమ్మేసుకుంటారు, గవర్నమెంట్ కి ఇచ్చుకుంటారు, మేమైతే అమ్ముకోకూడదు అని చెప్పి వాళ్ళు కొట్టాలి. ఇప్పుడు వాళ్ళు వీళ్ళని కొడతాయి, ఏమవుతుంది అంటే మీరు లబ్ధి పొందుతారు, మేము మునిగిపోతాం అని కొట్టకూడదా? వాళ్ళు ఇట్లా కొట్టుకోవడానికి వచ్చేది అసలు వ్యవస్థ గందరగోళం చేస్తున్నారు అక్కడ.